పనిచేసేటప్పుడు మనం ఈ ఏరియాలో స్టింగర్ లేకపోతే స్టాఫ్ రిపోర్టర్. నేను సి ఛానల్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి దేవేంద్ర గౌడు క్యాబిన్ తలుపు తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూ చేసేస్తాం, లేకపోతే ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు గారిది లిఫ్ట్ దగ్గర ఆపి బయట తీసుకునేవాళ్ళు, మాట్లాడేసి తీసుకునేవాళ్ళు. అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ప్లస్ అక్కడ దీంట్లో కూడా ప్రెస్ మీట్ లో కూడా లెక్క అనమాట. ఒక స్వీట్ ఒక హాట్ వచ్చిందంటే, అంటే ప్రెస్ మీట్ కూర్చుంటే ఒక స్వీట్ ఒక హాట్ వచ్చిందంటే మంత్రి, రెండు స్వీట్లు ఒక హాట్ వచ్చిందంటే క్యాబినెట్ ర్యాంక్ మంత్రి, రెండు స్వీట్లు అదేది మన అయ్యి ఉంటాయి చూడండి కాజు బర్ఫీ లాంటి వచ్చి జీడిపప్పులు వచ్చినాయి అంటే హోంమంత్రి గాని ముఖ్యమంత్రి గాని. అంటే ఆ స్థాయిలో డీల్, ప్లస్ ఫుడ్ ఏర్పాట్లు, ఈవెన్ ఎక్కడికైనా మీటింగ్లు అయితే ప్రెస్ కి హోటల్ రూమ్స్ ఏర్పాట్లు, అలాగే టోటల్ గా ప్రెస్ ని విపరీతంగా చూసుకున్నాడు చంద్రబాబు. అందువల్ల ప్రెస్ అంటే ప్రెస్ వాళ్ళకి బాగా దేవుడు ఓ రకంగా చంద్రబాబు. ఎక్కడేషన్స్ కొత్త ఇచ్చే కాన్సెప్ట్ గాని ఇవన్నీ కూడా అప్పటిదాకా మీడియా కంపెనీ మేనేజ్మెంట్ లో సంతకం పెడితేనే వచ్చాయి. ఈయన హయాంలో సంఖ్య పెంచేశారు, అది ఆ విధంగా చాలా మార్పులు చేసుకొచ్చారు, అది నడిచింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ సిస్టమ్ అంతా వచ్చాక చేసుకొచ్చిన పని ఏంటంటే, అప్పుడు అధికారులు అవన్నీ సిస్టమేటిక్ గా చేసేవాడు. అంటే బాబు గారు ఈ పని చెప్తే అది ఫైల్ ఎట్లా మూవ్ చేయాలి, ఆర్డర్స్ ఎట్లా పెట్టాలన్నది పర్ఫెక్ట్ గా చేసుకొచ్చేవాడు. మొన్నటిసారి మాత్రం 10 ఏళ్ళు ఈయన అధికారులు లేకపోవడం, ఆనాటి అధికారులు దూరం అయిపోవడం, కొత్త వాళ్ళు ఈయనంటే అభిమానం ఉంది కానీ ఈయనంటే అసలు ఎవరిని పడనివ్వలేదు. ఈసారి అదే జరగకపోతే ఓటు కోట్లు గొడవ వచ్చేదే కాదు, అదే జరగకపోతే ఇక్కడికి వచ్చేవాడే కాదు. రెండవది ఉద్యోగులలో కూడా అప్పుడు ఒక వ్యతిరేకత ఏంటంటే, ఈయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడు, వీటి వలన అసలు ఒక పద్ధతి పాడు లేకుండా విపరీతంగా స్పెండింగ్ చేశాడు. ఇప్పుడు కరెంటు లేకుండా సంతకం పెట్టాను.